బీజేపీ అఫ్ కోర్స్ హియర్ నో బీజేపీ జీరో జీరో బట్ ఏ జీరో మ్యాన్ ఈజ్ రూలింగ్ ఇన్ ద కంట్రీ హీఈస్ లైక్ ఎ డిక్టేటర్ సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు బి యునైటెడ్ అండ్ డిఫీట్ ది ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ దెన్ ఓన్లీ అవర్ డెమోక్రసీ అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ పీపుల్ అవర్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి సేవ్. మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది, రాజ్యాంగానికి ముప్పు వచ్చింది, ప్రజల మనుగడకు ముప్పు వచ్చింది. అది కేవలం ఒకే ఒక నియంత వల్ల. ఆ నియంత మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఈ దేశానికి రక్షణ లేదు. దాని నుంచి బయటపడవలసిన అవసరం ఉంది ఈ దేశం. హీ ఆల్వేజ్ అటాక్స్ రాహుల్ గాంధీ, హీ ఆల్వేజ్ అబ్యూజెస్ ఇందిరాగాంధీ. వై? బై మీన్స్ హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ రాహుల్ గాంధీ, హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ సోనియా గాంధీ, హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ హీఈస్ ఆల్సో అటాక్స్ మీ. ఇట్ మీన్స్ హీఈస్ ఆల్సో ఫియరింగ్, ది ఫియర్ సైకోసిస్ ఇస్ క్రియేట్ ఇన్ హిస్ మైండ్. అతనికి భయం అనేది ఎంత ఆవరించి ఉంది అంటే, అయిన దానికి కాని దానికి రాహుల్ గాంధీని తిట్ల దండకం, సోనియా గాంధీ మీద తిట్ల దండకం, కాంగ్రెస్ పార్టీ మీద తిట్ల దండకం, చివరికి నన్ను కూడా వదలడం లేదు ఆ తిట్ల దండకంలో. ఆ విధంగా ప్రతి నిత్యం ఈ రోజు మా స్మరణే. దానికి కారణం అతనికి కాంగ్రెస్ అంటే భయం, మేమంటే భయం, అందుకోసం ఆ విధంగా వ్యవహరిస్తాడు. ఇది అల్లదే మోదీ అవరు హేర్తారు 80 కరోడ్ లోకం కో మై ఫ్రీ ఖానా దే రహా హూ. భాయ్ కహాన్ సే తుమ్హారే ఘర్ సే లాయే? అరే సోనియా గాంధీ నే యాక్ట్ బనాయా, సోనియా గాంధీ ఎనెక్టెడ్ ఏ లా అండ్ సీ గేవ్ ఏ ఫ్రీ ఫుడ్ ఫ్రీ రేషన్ టు ఎవ్రీబడి అండ్ దిస్ ఫెలో ఈస్ టెల్లింగ్ 80 crores people I am giving free ration. Is it fact? Who brought the Food Security Act? Who brought the Manrega? Who brought the Compulsory Education Act? It is Congress, not Modi. Wherever he goes, he will say, this is my my building, this is my port, this is my airport, this is my road, he says every time. Aray, you are not born, but schools were built by Nehruji, dams were built by Nehruji, many public sectors were built by Nehruji, and today we are comfortable because of Pandit Jawaharlal Nehru. మోడీ గారు అంటారు అంతా నేనే చేసినాను అంతా నేనే చేశాను అనేది కాకుండా 80 కోట్ల మందికి ఈ రోజు నేను ఆహారాన్ని పంచిపెడుతున్నానని అంటాడు. ఇది నిజమా? ఎవరు ఆహార భద్రతని తెచ్చింది? ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? చదువు ఒక హక్కుగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? గ్రామాల్లో ఉన్న పేదోడికి పని ఒక హక్కుగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎయిర్పోర్ట్లు తెచ్చింది నేనంటాడు, రోడ్లు తెచ్చింది నేనంటాడు, స్కూళ్లు నేను తెచ్చింది అంటాడు, యూనివర్సిటీలు నేను తెచ్చింది అంటాడు, ఇంక రేపో మాపో ఆ సూర్యుని చంద్రుని కూడా నేనే తెచ్చింది అంటాడేమో ఈ మోడీ. వీఆర్ హెల్పింగ్ పువర్ పువరర్ సెక్షన్, స్మాల్ ట్రేడర్స్, కిసాన్స్ అండ్ అదర్ వర్కర్స్. But whom Modi is helping, you know, he is helping rich people, crony capitalist and big people. This is Modi's policy, this is Modi's ideology. Therefore, in coming election 2024, you have to win not only parliament
బట్ ఆల్సో అసెంబ్లీ. యు హావ్ గాట్ టూ టార్గెట్స్, వన్ ఈజ్ అసెంబ్లీ, అనదర్ ఈజ్ పార్లమెంట్. దేర్ఫోర్ యూ షుడ్ బి మోర్ యాక్టివ్. ఆల్ అవర్ కాంగ్రెస్ వర్కర్స్, బూత్ లెవెల్ వర్కర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్, దే షుడ్ బి అలర్ట్. అదర్వైజ్ మోదీ వాట్ హీస్ డూయింగ్, వన్ సైడ్ హీఈస్ టేకింగ్ అవర్ జగన్, అనదర్ సైడ్ హీఈస్ టేకింగ్ టిడిపి చంద్రబాబు. సో అండ్ అనదర్ ఈజ్ పవన్. ఆల్ టుగెదర్ ఇట్ విల్ బికమ్ బీజేపీ. బి మీన్స్ బాబు, జే మీన్స్ జగన్, పి మీన్స్ పవన్, బీజేపీ. సో దిస్ బీజేపీ, దే హావ్ గాన్, దే హావ్ సబ్మిటెడ్ దెమ్సెల్స్ టు మోదీజీ. ఈజ్ ఇట్ సచ్ పీపుల్ విల్ ఫైట్ దోస్ హూ ఆర్ అప్రైడ్ ఆఫ్ మోదీ, అండ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ సబ్మిటింగ్ బిఫోర్ హిమ్, పోస్టేటింగ్ బిఫోర్ హిమ్. క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్? మై సిస్టర్, మై డాటర్, డెఫినెట్లీ షర్మిల విల్ నాట్ సబ్మిట్ టు ఎనీబడి. షీ ఈజ్ బోల్డ్ లేడీ, అండ్ వీ ఆల్ ఆర్ ప్రౌడ్ దట్ వీ హావ్ ఇన్వైటెడ్ ఇన్ కాంగ్రెస్. అండ్ కాంగ్రెస్ పార్టీ, నోబడీ క్యాన్ అండర్ ఎస్టిమేట్ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ మే మైమై నహీ చలేగా. మాస్టర్ రెడ్డిజీ, మైమై చలేగా నహీ. కాంగ్రెస్ పార్టీ హమేషా యునైటెడ్ వీ ద ఇండియా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ ఇట్ సేస్, లైక్ అవర్ పార్టీ ఈజ్ ఆల్సో వీ సిస్టర్, నాట్ ఐ. మోదీ ఆల్వేస్ సెల్ మోదీకి గ్యారంటీ. మోదీ మీన్స్ ఇండివిజువల్. యు డోంట్ సే యువర్ సెల్ దిస్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్స్ గ్యారంటీ. హీ ఆల్వేస్ వెర్ ఎవర్ హీ గోస్, ఏ తో మోదీకి గ్యారంటీ హే. క్యా గ్యారంటీ హే? హీ సెడ్ 2 crores ఎంప్లాయ్మెంట్ ఐ విల్ గివ్. హ్యావ్ యూ గివన్? హూ ఈజ్ స్పీకింగ్ లై? Whether Modi or people who got 2 crores jobs. Have you got 2 crores jobs every year? Have you got? No. Then whether Modi is speaking lie or you are speaking lie, I don't know. Because he says, can a prime minister speak lie? Is he speaking lie? I want an answer from you. Huh? Yeah. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదవాళ్ల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ధనికుల కోసమే పనిచేస్తారు, ధనికుల కోసమే పనిచేస్తారు. మన సొమ్మంత ధనికులకు దోచిపెడతా అన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా లేదు. మీకు 2 ఓట్లు వేయాల్సి వస్తుంది, 2 ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి వస్తుంది, కేంద్రంలో పార్లమెంటుకు, రాష్ట్రంలో అసెంబ్లీకు. మీరు 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా ఇండియా టీంను మీరు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. మోడీ ఒకడు ఆ విధంగా అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసి జీ హుజూర్ అంటా ఉన్నారు. మోడీకు అహంకారం పెరిగింది. మోడీ ప్రతి నేను 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 అంటాడు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మనము 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 అని అంటాము. నేను అనేవాడు కావన్నా, మనము అనేవాడు కావన్నా అంటాడు. నేను 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్నానని, 10 సంవత్సరాలైంది, 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీ ఆంధ్రప్రదేశ్ లోనే 2 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీకు కానీ
మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా ఈ పదేళ్లలో? ఫ్రెండ్స్, మోదీ ఆల్వేస్ లూటింగ్ పీపుల్స్ మనీ. He is putting so many cesses on agriculture equipment. He is putting consumers goods GST. Like that he is collecting money, petrol, diesel and oil. Everything is costly. During our period, petrol was cheap, diesel was cheap, but today everything is costly. But still, why Jagan Reddy, why TDP president, why Pawan Kalyani gone to him? Why they have submitted when inflation is there, unemployment is there, money is not coming to Andhra, special status is not given to Andhra, irrigation projects, they are not giving money. Why you are submitting? What is the reason? It means you people are afraid of him. You are not afraid of people, you are afraid of Modi. Modi garu anni rakala pannulu vesthunnaru. కాంగ్రెస్ కంటే ఇప్పుడు పెట్రోల్ రేటు పెరిగిందా చెప్పండి, సమాధానం చెప్పండి. డీజిల్ రేటు పెరిగిందా? రైలు ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా? మీకు ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హక్కుగా వచ్చిన ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వచ్చినాయా? రాయలసీమ ప్రాంతానికి నిధులు వచ్చినాయా? మరి ఇవన్నీ లేకపోయినా మీ రాష్ట్రాన్ని తడిగుడ్డతో గొంతు కోస్తా ఉన్నా. బీజేపీ, బి అంటే ఎవరు? గట్టిగా బి అంటే ఎవరు? జే అంటే ఎవరు? జే అంటే ఎవరు? పి అంటే ఎవరు? పి అంటే ఎవరు? మరి వీళ్ళు ముగ్గురు ఎందుకు మోడీకు ఈరోజు ఊడిగం చేస్తా ఉన్నారు? మీకింత అన్యాయం జరుగుతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బ్రదర్స్, అగైన్ మోదీ సెడ్ ఇన్ 2014 వాట్ హీ సెడ్? హీ సెడ్ ఎ లాట్ ఆఫ్ బ్లాక్ మనీ పుట్ బై కాంగ్రెస్ అండ్ అదర్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ ఫారెన్ కంట్రీ. I will bring back that money. I will distribute you 15 lakhs, 15 lakhs, 15 lakhs. Have you got 15 lakhs? Modi garu annaru 2014 ku mundu Congress vallu itara deshallo vela lakhala kotla rupayalu dachukunnaru. Swiss bank lo akkada ikkada nenu pradhani cheyandi nannu nenu pradhani aina ventane ఆ డబ్బు అంతా తెస్తాను. 100 రోజుల్లో ఆ డబ్బు తెస్తాను. ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అన్నాడు. మీకెవరికైనా 1 రూపాయి మీ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చిందా? హీ సెడ్, మోదీ సెడ్, మై కిసానో కా ఆమ్దానీ డబల్ కరుంగా, డబల్ ఇన్కమ్ మై విల్ గివ్ ఫార్ ఫార్మర్స్. హ్యాస్ హీ గివన్? రైతులు ఉన్నారు ఇక్కడ మీరు చాలా మంది. మీకు గతంలో ఎకరానికి 10,000 రూపాయల ఆదాయం వస్తే మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 20,000 రూపాయలు చేస్తానన్నారు. మీ ఆదాయాన్ని రెండింతలు పెంచుతానన్నారు. రైతులు చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా? నో. దెన్ వై జగన్ ఈస్ గోయింగ్ టు హిమ్? హి హాస్ నాట్ గివెన్ 15 లక్షలు. He has not given 2 crores job every year. In 10 years he could have given 20 crores job. Why they are going? When you don't get nothing,
అవర్ ఫార్మర్స్ గెట్ నథింగ్, అవర్ యూత్ నాట్ గెట్ జాబ్, అవర్ పీపుల్ డిడ్ నాట్ గెట్ మనీ, దెన్ వై యూ ఆర్ గోయింగ్ అండ్ ఫెల్లింగ్ ఆన్ హిస్ ఫీట్? మీరంటా ఉన్నారు మాకు ఒక్క ఉద్యోగం రాలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 20 కోట్లు రావాల్సింది, ఒక్క ఉద్యోగం రాలేదన్నారు. మీరంటా ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్న డబ్బును తీసుకొని వచ్చి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామన్నారు, వేయలేదు. అయినా మీ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరో నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు అతని అంట పడతా అన్నారు? ఏమి భయం వాళ్లకు? మీరంటే లేదు, మీకు మీరు ప్రజలంటే భయం లేదు. భయపడేది వాళ్ళు ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారు? మోడీకు మాత్రమే భయపడతారు. ప్రజలకు ఈరోజు వాళ్ళు జవాబుదారిగా లేరు. Earlier, when our UPA government was there, that time YSR used to go straight to Tanjanpur. He used to enter freely. Today, is it possible to meet Modi straight away? Chandrababu Naidu or Pawan, whosoever he may be, is it possible to meet them, Prime Minister, easily? Our President, their BJP President, or their Home Minister, it is not possible. The possibility is only in Congress. Even Chief Minister cannot meet easily to Modi. Dr. Y.S. Meerandaru Abhimaniche Dr. Y.S. Rajasekhar Reddy Garu Mukhyamantriga Unnappudu నేరుగా మన్మోహన్ సింగ్ గారితో కానీ, ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారితో కానీ తలుపు తట్టి నేరుగా 100 సార్లు కలిసి ఉంటాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కలిసినాడు? చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు కలిసినాడు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు కలిసినారు? వాళ్ళు కలవడానికి ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రతిపక్ష నాయకునికి, ప్రధానమంత్రి కలిసేటువంటి యోగ్యత లేదే, అయినా వాళ్ళకే ఎందుకు మోకరిల్లుతా ఉన్నారు? నాకు ఆందోళన కలుగుతా ఉంది. Therefore, I request all of you, with folded hand, please vote for Congress. Hand and hand symbol is అందరూ చేతులు చూపించండి, అందరూ చేతులు చూపించండి, అందరూ 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 అందుకోసమే నేను కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, 2 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయండి, హస్తం గుర్తుకు చేతి గుర్తుకు ఓటు వేయండి అని మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చినాను. ఇది తొలి ఎన్నికల సభ, ఈ ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎన్నికల సభ ఇక్కడ అనంతపురం నుంచినే ప్రారంభమవుతా ఉంది. Therefore, you all should prepare right from booth level to DCC level. You be strong. We have to fight. First, I can't say we are going to form government tomorrow only. We will fight. We will get our rights. We will protect your rights. We will protect the constitution. We will protect the democracy. That is our main aim. మేము అక్కడ రాసినాం చూడండి, పోరాడుదాం, సాధిద్దాం, నిర్మిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర పునర్నిర్మాణాని కోసం మేము పునరంకితమై ఉన్నాం. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? మీరు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది, మీరందరూ కూడా రెడీగా ఉన్నారా? ಕೊನೆಗೆ ನಾನು ರಾಜ್ಯದ ಬಡೋ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರಂಟಿ ನೀಡುತ್ತೇವೆ. ವಿ ಆರ್ ಗಿವಿಂಗ್ ಯು ಗ್ಯಾರಂಟಿ. ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಲೈಕ್ ಮೋದಿ ಗ್ಯಾರಂಟಿ, ಇಟ್ ಈಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರಂಟಿ. ನೇರು ಇಕಡೆ ವಚ್ಚಿಂದಿ, ನೇರು ಇಕಡೆ ವಚ್ಚಿಂದಿ. ಶ್ರೀಮಂತುಲ ಕೋಸಂ ರಾಲೇದು,
శ్రీమంతుల కోసం రాలేదు, నేను వచ్చింది పేదవాళ్ల కోసం వచ్చినాను. ఇది పేదల సభ అనంతపురము. మీకు ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది మీ అందరికి కూడా. మీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఒక గ్యారంటీ ఇవ్వబోతోంది. ఆ గ్యారంటీ ఇస్తున్నా, ఇవ్వచ్చా? నావు అధికారకే బంద తక్షణ సార్వత్రిక మూల ఆదాయ యోజనయను జారిగె తరువ మూలక ప్రతి బడ కుటుంబకె తింగళిగె 5,000 రూపాయి కొడతక్కంతదు నో మాడతే కనిష్ట ఈ వందు యోజన నావు ఆదాయ నీవు మాడకొడతక్కంతదు మాడతవే. ఇది నమ్మ గ్యారంటీ, ఇది హామీ కాదు, ఇది గ్యారంటీ. కర్ణాటకలో చూసినారు, కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. తెలంగాణలో చూస్తున్నారు, 6 గ్యారంటీలు ఇస్తాక అమలవుతోంది. వాటన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి ఒక పెద్ద హామీ పేదవాడికి సంబంధించి ఇస్తున్నాము. ప్రతి పేద కుటుంబానికి నెల నెల 1వ తేదీ 5,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది, మీ అకౌంట్ లోకి వస్తుంది. 5,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే గ్యారంటీ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ నేను రావడం జరిగింది. అందరూ లేచి చప్పట్లు కొట్టండి, అందరూ లేచి చప్పట్లు కొట్టండి, అందరూ లేచి నేను చెప్పే వరకు కొట్టండి. మీరు కూడా వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు చెప్పండి, కొట్టండి. అవర్ గ్యారంటీస్ ఆర్ రియల్ గ్యారంటీస్. వెన్ ఇందిరా గాంధీ సెడ్ బ్యాంక్ షుడ్ బి నేషనలైజ్ అండ్ పువర్ పీపుల్ విల్ గెట్ లోన్ అండ్ సింగ్. ఇందిరా గాంధీ సెడ్ విల్ రిమూవ్ ఆల్ ది రాజాస్ మహారాజాస్ అండ్ విల్ టేక్ దేర్ ప్రాపర్టీస్. ల్యాండ్ రిఫార్మ్స్ విల్ బ్రింగ్. దిస్ ఈస్ గ్యారంటీ వీ డిడ్. 20-point ప్రోగ్రామ్ వీ ఇంప్లిమెంటెడ్, 10-point ప్రోగ్రామ్ వీ ఇంప్లిమెంటెడ్, నరేగా వీ ఇంప్లిమెంటెడ్, ఎడ్యుకేషన్ పాలసీ వీ ఇంప్లిమెంటెడ్. వాట్ ఎవర్ వీ సెడ్ వీ హవ్ డన్. సోనియా గాంధీ హస్ డన్ అండ్ రాహుల్ గాంధీ ఇస్ ట్రైయింగ్ టు రీచ్ ద సేమ్ గోల్ అండ్ టార్గెట్. Therefore, vote for Congress in MLA election and parliament also. I request you, and also I now inaugurate the guarantee. Let me complete this. Meer okkadu gurtu pettukondi, Indira Gandhi guarantee ichindi ante amalu pachindi. Andukosame pedavallu ee roju kuda amma ani pilchukunta unnamu. ఇందిరమ్మను 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని ఇచ్చింది ఇందిరమ్మ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు, ప్రతి నెల ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు అందరూ చెప్పండి, కొట్టండి. అందరూ హర్షధ్వానాలు చెప్పండి. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీ. ఇది కాంగ్రెస్ గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నౌ ఐ గివ్ యూ 1 or 2 స్లోగన్స్ కైండ్లీ యూ టేక్ ఇట్. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సో విన్ ద ఎలక్షన్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఇఫ్ యూ ఇన్వైట్ మీ దెన్ ఐ విల్ టెల్ ద ఫర్దర్ స్టోరీస్.
మీ అందరికీ ధన్యవాదాలు. ఈ గ్యారంటీ మా గుండెల్లో ఉంటుంది, మీ గుండెల్లో కూడా ఉంచుకోండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వస్తాను, నేను సార్ ను హెలికాప్టర్ ఎక్కించి వస్తాను. నేను వచ్చే వరకు ఒక్కరి పక్క కదులు కూడా చూస్తా ఉన్నాను, ఇక్కడనే ఉండండి. ఇంకా షర్మిలమ్మ మాట్లాడుతూ ఉండండి. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ సిపిఐ సిపిఎం అండ్ అదర్ యంగ్స్టర్స్. అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని, రామకృష్ణ గారిని సిపిఐ సెక్రటరీ, అదేవిధంగా శ్రీనివాసరావు గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం.